ఇంత వర్మగారి టాపిక్ కూడా తీశారు కాబట్టి శివ టాపిక్ దాంట్లోంచి మీరు కొన్ని రోజులు తొలగించబడ్డారు. అది అది ఎంతవరకు నిజం? స్క్రిప్ట్ రాసేసాను, అతను ఫస్ట్ స్క్రిప్ట్ రాసి ఇచ్చాను. కృష్ణవంశీ అప్పుడు అసిస్టెంట్ నాకు, అంటే అతనికి అసిస్టెంట్ నా స్క్రిప్ట్. ఇప్పుడు ఎవడైతే డైరెక్టర్కి అసిస్టెంటో అందులో ఒకరిని రైటర్ దగ్గరికి పంపుతారు, నువ్వు ఆ స్క్రిప్ట్ రాయించుకురా అని. కృష్ణవంశీ విపరీతంగా ఎంజాయ్ చేశాడు, విపరీతమైన జోకులు. కాలేజ్ కదా, సెటైర్లా ఇవి వేసా, తీసుకెళ్ళి రీడింగ్ ఇచ్చా. వర్మ స్క్రిప్ట్ మొత్తం విని, ఏంటి ఇన్ని జోకులు ఉన్నాయి అన్నాడు. మరి కాలేజీ అట్మాస్ఫియర్లో జోకులు ఉంటాయి, ఒక్క జోక్ కూడా ఉండడానికి వీల్లేదు. ఉండకుండా వద్దు, జోకు జోకు అనేది ఉండదు ఆ సినిమాలో. భరణి వాట్ ఐ టోల్డ్ అండ్ వాట్ యూ హావ్ రిటన్ సార్, యూ హావ్ గివెన్ మీ ది బేసిక్, ఐ హావ్ డెవలప్డ్. నో, ఐ డోంట్ వాంట్ అ సింగిల్ జోక్. ఇది ఆడే సినిమానే, గొప్ప సినిమా. అది మొత్తం తీసేసి మామూలుగా కృష్ణవంశీ ఏంటన్నా ఇంకా ఇంక సినిమా ఏముంటుంది. ఇక ఆ సినిమా యూనిట్ అంతా గోపాల్ రెడ్డి గారితో సహా వచ్చి ఇట్లా ఒక్కడే నమ్మాడు వర్మని, నాగార్జున. ఎక్కడికి ఎవరికి నమ్మకం లేదు. సరే రాసేసి అయిపోయింది. ఈ రాసిన స్క్రిప్ట్ని నేను అప్పుడు మెడ్రాస్లో ఉంటున్నాను, చెన్నై. పొద్దున్న సడన్గా నాకు మార్నింగ్ ఫ్లైట్ రమ్మాలి. నేను యాక్చువల్గా స్క్రిప్ట్ అంతా అయిపోయి రీరైట్ చేసి ఆయన కావాల్సినట్టు అది ఆయన చేతికి ఇచ్చి ఆడాలి. ఈలోగా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నారు. కమ్యూనికేషన్ అప్పుడు సెల్లు గొడవ కాదు కదా, ఫోన్లు. నేను నా మిత్రుడు ఒకడు సివిఎల్ నరసింహారావు అని నటుడు, చిన్ననాటి వాడు, అడ్వకేట్, వాడికి కవర్లో పెట్టి ఇచ్చి, నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్లో ఇచ్చానని చెప్పి ఇచ్చేరా నువ్వు. వర్షం ఓనే వర్షం. సరే నేను ఇచ్చేస్తానులే రేపు అన్నాడు. నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయా. వీడు మర్నాడు తీసుకెళ్ళి కారులో వెళ్ళి ఇచ్చేసాడు. అంతే, మళ్ళీ నాకు ఫోన్ లేదు. బాగుందేమో, మళ్ళీ ఈ ఫోన్ ఎందుకు అనుకున్నాను. అంత అయిపోతులే కదా, బాగుంది, నచ్చి ఉంటుంది. సినిమా షెడ్యూల్ ప్రారంభం శివాఢ్యంగ్ అని చేయించుతో ఒక పెద్ద బోర్డు, నా పేరు లేదు. ఏది ఎప్పుడు సినిమా సినిమా అనౌన్స్మెంట్ అవుతుందిగా, శివ అని చేయింతో ఎర్రగా, పేరు లేదు నాకు ఎక్కడ. ఓ నేను నాకు కొంచెం ఇదేంటి ఇంత కష్టపడి రాసి, నిజానికి కష్టపడి అనేది అది నేను ఆ క్రెడిట్ నేను తీసుకోకూడదు. నేను కాదు, వర్మతో సినిమా చేసిన ఎవ్వడు ఏ క్రెడిట్ తీసుకోవడానికి లేదు. అన్నీ హాయ్ చెప్తాడు, ఓకే చెప్పేస్తాడు అతను. సరే టీకే ఎట్లా నేను చెన్నైకి వెళ్ళిపోయాను. నాగేశ్వర కోడైట్ నాకు ఫోన్ చేసి, ఏమైనా సినిమా మొదలవుతుంది నెక్స్ట్ వీక్, మళ్ళీ రాలేదు నిన్నేమో. నేనేం చేయలే, వాళ్ళకి రెస్పాన్స్ లేదు. లేదు అది ఏదో ఆయనకి కొంచెం అలిగాడు ఏదో విషయం, ఆ విషయం నాకు తెలీదు. అందుకని మధ్యలో వేరే వాళ్ళని కూడా పిలిపించాడు, అవి ఇవి. సరే ఇప్పుడు ఏం చేయమంటాను, నన్ను ఒక్కసారి హలో అని ఈ ఊళ్ళోనే ఉన్నాడు అని. నేనంటే నేను నా పని నేను చేసాను కదండి, అవన్నీ ఎందుకు ఇండస్ట్రీలో ఉంటూ. అను పెద్ద డైరెక్టరు అతను, ఫస్ట్ టైం అంటే పెద్ద డైరెక్టర్ అవుతే అట్లా ఆ టైప్, పెద్ద కంపెనీ కదా. సార్ తప్పేమని ఫోన్ చేశాను, ఎత్తాడు. భరణి ఏంటి చాలా రోజుల తర్వాత, అది నేను అనాల్సింది మీరు అన్నారేంటి. సరే ఠీక్, ఎప్పుడు అట్లాగే ఉంటుంది, రివర్స్ బ్యాచ్ కదా. అంటే అంటే అవన్నీ గుర్తుండ, అవి ఇవి కూడా గుర్తుండవు అతనికి, అది గమ్మత్తు. ఏంటి ఏంటి అన్నాడు ఫోన్లో. నేను ఇమాజిన్ చేయను ఆయన ఎలా అంటున్నాడు. సార్ సినిమా ఎప్పటి నుంచి, నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుందిగా అన్నాడు. అట్లా మంచి, సరే ఇక్కడ కాస్ట్యూమ్ కొనడానికి వచ్చాను. నెక్స్ట్ సినిమా అంటే క్షణక్షణం ఇదే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, దాని కాస్ట్యూమ్ కొనడానికి చెన్నై వచ్చాను. సరే సార్ అయితే ఎక్కడున్నారు నాన్న. సాలిగ్రామంలో ఉన్నాను సార్. ఈవినింగ్ ఫ్లైట్ నాకు 7 o'clockకి, అదే ఈవినింగ్ ఫ్లైటు వస్తే 5 గంటలకి మీ ఇంటికి వస్తాను, ఎక్కడ అడ్రస్ అన్నాడు. మీ వాళ్ళకి తెలుసునండి కారు వాళ్ళకి అన్నాడు. ఉతిది కంటిన్యూ తుడుస్తున్నాడు కానీ చెప్పాం కదా అతను అబద్ధం ఆడని. కట్ చేస్తే 5 గంటలకి కారు ఉంది ఇంట్లో. మా ఆవిడేమో పూరిటికి వెళ్ళింది, లేదు ఒక్కడనే. నాకు అప్పుడు అసిస్టెంట్ కూడా లేరు అనుకుంటా, అప్పుడు లేడు. వచ్చాడు, టీ కావాలే, నేనే పెడితే నాకు మంచి, నేను ఆమె వెరీ గుడ్ కుక్. చాయ్ పెట్టి అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఏంటి సార్, అదే భరణి నేను తీసేసాను తెలుసా, నీకు తెలుసా అన్నాడు. sir. సంతోషించాను ఎందుకు తీసేసానో తెలుసా తెలుసా ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ ఈస్ గాడ్ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి అలాంటి స్క్రిప్ట్ ను ఎవడో ముక్కుముఖం లేని వాడితోటి నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన నా స్క్రిప్ట్ ని నువ్వు ఎవరితోటో థర్డ్ పర్సన్ ఆడెవడనే పంపించావు ఫస్ట్ మిస్టేక్ అవునా కాదా మిస్టేక్ సార్ నాకు తెలుసు దాని ఇంపార్టెంట్ నాకు తెలుసు అది పంప కారణం నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా వర్షం మరో గచ్చంతం లేదు కారు ఉన్న ఫ్రెండ్ ఆడొక్కడే దాన్ని తడవకుండా కవర్ వేసి పంపాను బట్ స్టిల్ ఐ సారీ ఫర్ దట్ ఏదో చేసి రాత్రో ఇవాళ అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేదు సరే వాటెవర్ మీరు క్షమిస్తే క్షమి రెండు ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ టోల్డ్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ 70 మూవీస్ ఎందుకంటే 70 మూవీస్ నాకు ఆస్థాన సినిమా కంపెనీ అక్కడే ఉండేవాడిని ఎప్పుడు నేను దట్ ఈస్ నాట్ ట్రూ సార్ బికాజ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ రైటర్ లేడీస్ టైలర్ కదా నేను అక్కడ రాసుకుని ఇక్కడికి ఎట్లా చెప్తే ఇంకో కంపెనీకి ఎట్లా బతకాలను అసలు అట్లా ఇప్పుడు అప్పుడే ఇది 15వ సినిమా నాకు నేను అక్కడ కదా ఇక్కడ డైలాగ్ అక్కడ చెప్తే ఎట్లా సర్వైవ్ అవ్వగలనా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అసలు మన సినిమా కథ ఉందా సార్ అన్నాడు అదే ఇన్సిడెంట్లు మంచి స్క్రీన్ ప్లే ఒక అని నా పైన చూసాడు నా పైన శ్రీదేవి బొమ్ముని భరణి ఈవిడితో సినిమా తీయాలి శ్రీదేవి లైక్ సార్ శ్రీదేవితో తీద్దురుగా నా సంగతి ఏమిటన్నా ఎల్లుండి ఫైట్కి రా అన్నాడు క్లారిటీ వచ్చేసిందా సో అతని కోపము అతని ద్వేషము అతని ప్రేమ అతని అటాచ్మెంట్ అన్ని క్షణభంగురాలే శ్రీదేవి ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది ఆర్టిస్ట్ పెట్టుకున్నాం ఏదో క్యాలెండర్ వచ్చింది పెట్టింది అది అది చూసారా ఇది కార్యకారణ సంబంధం అసలు నేను పెద్ద శ్రీదేవి ఫ్యాన్ ఏం కాదు శ్రీదేవి అందరికీ ఇష్టమో నాకు ఇష్టమో ఏ టపాకాయలు అప్పుడు ఉంటుంది కదా పెట్టామన్నమాట కొత్తగా నా వెనకాల ఉందని అంత నోటీస్ కూడా నేను చేయలేదు అతనికి ఇష్టం కాబట్టి శ్రీదేవి అన్నాడు తర్వాత సినిమా తీశాడు మనల్నేమో అది వేరే విషయం ఏంటి స్వామి అన్నాడు ఈయన ఎంట్రీ వంశీ గారు మా వాడయ్యా భరణి రచయిత అలాగా ఏంటి సార్ నెక్స్ట్ సినిమా తీస్తున్నాను నేను కామెడీ ట్రాక్ చెప్తాను ఐ టీ బట్ రాయ అని రైల్వే బ్యాక్డ్రాప్ మేము రైల్వే ఫ్యామిలీ అది ఆయనకు తెలీదు రైల్వే బ్యాక్డ్రాప్ కామెడీ ట్రాక్ ఇల్లు ఇది క్యారెక్టర్స్ నేను ఇక్కడే ఉంటాను 1 వీక్ నేను వెళ్ళే లోపల మీరు 7 డేస్ ఓకేనా వెళ్ళిపోండి అన్నాడు పోనీ ఇంకెందుకు అయిపోయింది ఇట్లా ఉంటుంది అయిపోతుంది కదా కూడా అంతా నాకు అన్నీ విచిత్రాలే జరిగినాయి క్యారెక్టర్స్